Subscribe to Color Frames. ఆస్ట్రేలియా తో జరిగే 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం BCCI ఇటీవలే టీమిండియాను ప్రకటించింది. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. ఈ సిరీస్ నుండి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని ఆశించిన షమీకి ఇది చాలా నిరాశ కలిగించింది. అయితే ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక కాకపోవడానికి తానే కారణమని భావించిన మహమ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. నా బౌలింగ్ ఫిట్నెస్ను రోజుకు మెరుగుపరుచుకుంటూ వస్తున్నాను. జట్టులో స్థానం కోసం దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు కష్టపడి పనిచేస్తూనే ఉంటాను. అతి త్వరలో నేను రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. 2023 ఓడి ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన మహమ్మద్ షమీ ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అతనికి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుండి చాలా కాలం పాటు NCAలోనే ఉన్నాడు. షమీ ఆస్ట్రేలియా టూర్ ద్వారా తిరిగి రావచ్చని అందరూ భావించారు. అయితే కొన్ని రోజుల క్రితం అతని మోకాలికి మళ్లీ గాయమైంది. నిజానికి షమీ టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఉంది. 64 టెస్టులు ఆడి 229 వికెట్లు తీశాడు. 6 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. 56 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 T20లో 24 వికెట్లు పడగొట్టాడు. కాగా షమీ రాక కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆసీస్ టూర్కు సెలెక్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ BCCIపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా షమీకి మద్దతు తెలుపుతూనే క్రికెట్ బోర్డుపై విమర్శల వర్షం కురిపించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.